హరే కృష్ణ అండి మనము పోయిన వారము నిర్జల ఏకాదశి గురించి చర్చించాము ఈ రోజు యోగిని ఏకాదశి ఆ యోగిని ఏకాదశి గురించి ఈ రోజు చర్చిద్దామండి మనము ముందు మనం ప్రార్థనలు స్టార్ట్ చేద్దాము తర్వాత మనం యోగిని ఏకాదశి కథ ఏముందో ఒకసారి చర్చిద్దాము ఓం అజ్ఞానా జ్ఞానాంజన శలాకయా चक्षुर्वुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय चैतन्य प्रभु नित्यानन्द శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒక్క నిమిషం అండి లైటింగ్ సరిగ్గా లేనట్టుంది నువ్వు ఈ రోజు మన ఏకాదశి యోగిని ఏకాదశి అండి యోగిని ఏకాదశి కథ అడిగే ముందు ధర్మరాజు కృష్ణ భగవాన్ని ని అడుగుతున్నారనమాట ఏమంటున్నారంటే నువ్వు నాకు ఇంతకు ముందు నిర్జల ఏకాదశి గురించి చెప్పావు కదా ఇప్పుడు యోగిని ఏకాదశి గురించి నాకు ఆ కథని వివరించు అని అడుగుతున్నారు అయితే ఈ కథని చెప్పే ముందు దాని మహత్యం గురించి ఒక్క నిమిషం చెప్పారండి యోగిని ఏకాదశి ఎవరు చేస్తారో వాళ్ళు ఈ సంసార బంధనాల నుంచి బయటపడతారు అని చెప్తున్నారు అన్నమాట ఈ సంసార బంధనాలు ఆ చాలా బలీయమైనవి వాటి నుంచి బయటపడడం మనకు కష్టం కాబట్టి వాటి నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఈ యోగిని ఏకాదశి చెయ్యాలి అని చెప్తున్నారనమాట దాని గురించి ఒక కథను వివరించారు ఎవరైతే ఆ అలకాపురి అనే ఒక ప్రదేశం ఉందండి అలకాపురి అంటే అది మన భౌతిక లోకంలోనే కాని మన భూలోకం కంటే ఉన్నత లోకంలో ఉందనమాట ఆ లోకంలో అక్కడ ఎవరుంటారంటే కుబేరుడు కుబేరుడు ఆ అలకాపురిని ఆ పాలిస్తూ ఉన్నారు కుబేరుడు అంటే ఎక్కువ ధనవంతుడు ఆయన దగ్గర ఎక్కువ ధనం ఉంటుంది అని అందరికి తెలిసే ఉంటుంది కుబేరుడు గురించి ఆయన శివుణ్ణి ఉపాసిస్తారనమాట ఎక్కువ శివ ఉపాసకుడు ఆయన బాగా రిచ్ పర్సన్ కదా ఆయన ప్రతి ఒక పనికి కూడా ఒక ఒక మెంబర్ ని అలాట్ చేసుకొని ఉంచుతాడు అయితే ఆ విధంగా ఆయన దగ్గర ఒక మంచి ఉద్యానవనం ఉంది దానికి ఆ తోటమాలిని పెట్టుకున్నాడు ఆ తోటమాలి ఆ మొత్తము ఆ ఆలకాపురిలో ఉన్న ఉద్యానవనాలన్నిటి కూడా చూసుకుంటూ ఉంటాడనమాట అయితే ఆయన ఒక రోజు ప్రతిరోజు ఈ కుబేరుడు ఏం చేస్తాడంటే ఒక్క నిమిషం అండి ఈ కుబేరుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు శివుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన శాస్త్రోక్తంగా అన్ని పద్ధతుల ప్రకారం ఆరాధిస్తూ ఉంటారన్నమాట అట్లా ఆరాధిస్తూ ఉంటే ఆయనకి ప్రతిరోజు మంచి మంచి పూలని తీసుకొచ్చి ఆరాధిస్తూ ఉంటారు ఆ విధంగా ఆయన పూలతో ఆరాధిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారంటే మామూలుగా ఆయన ఉద్యానవనంలో ఉన్న పూలే కాకుండా ఇంకా ఆయన తోటమాలిని ఎక్కడికి పంపిస్తారంటే అక్కడికి మానస సరోవరికి పంపిస్తారనమాట మానస సరోవరం ఏమో భూలోకంలో ఉంది అక్కడికి వచ్చి ఆ తోటమాలి ఎప్పుడు ఆ పూలను తీసుకొని పోయి ఆయనకి ఇస్తాడు కుబేరుడికి ఇస్తే ఆ పూలతోనే ఆయన రోజు పూజిస్తూ ఉంటాడనమాట అయితే ఏ రోజైనా కానీ సమయ పాలన లేకపోయినా టయానికి ఆయనకు పూలు అందకపోయినా కానీ ఆయనకు చాలా కోపం వచ్చేది కుబేరుడికి అయితే ఆ తోటమాలి ఏం చేస్తాడంటే ఆ తోటమాలి భార్య పేరు విశాలాక్షి ఆమె ఆ చాలా అందంగా ఉంటుంది అనమాట అయితే ఆమె ఏం చేస్తుందంటే ఆ తోటమాలి పేరు ఒకటి ఉందండి ఆ పేరు గుర్తు రావట్లేదు ఒక్క నిమిషం అయితే ఆ తోటమాలి ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఆయనకి టైంకి ఆ పూలు తెచ్చిస్తాడు ఆ రోజు ఏం చేస్తాడంటే ఎంతసేపటికి పూలు తీసుకురాడు ఆయనకేమో చాలా కోపం వస్తుంది ఆయనకి కుబేరుడికి ఆ కుబేరుడు ఏం చేస్తాడంటే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు పూలు తీసుకొచ్చి ఇస్తాడా అని తోటమాలి పేరు హేముడు హేముడు తోటమాలి భార్య పేరేమో విశాలాక్షి ఆ హేముడు భార్య పేరుకు తగ్గట్టే విశాలాక్షి పేరుకు తగ్గట్టే చాలా అందమైందనమాట ఆయన వెళ్ళి ఇంకా ఆ భార్య లోలుడయ్యి భార్య సాంగత్యంలో ఆయనకి వాళ్ళ యజమానికి పూలు తెచ్చడం అనేది మర్చిపోతాడు అన్నమాట మర్చిపోయి ఇంకా భార్యతోనే సమయం గడుపుతూ ఉంటాడు ఇంకా ఆయనకి కోపం వస్తుంది ఎంతసేపటికి రాడు అయితే వాళ్ళ వేరే ఇంకా ఆయన దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వేరే ఇంకొకళ్ళని పంపిస్తారు నువ్వు వెళ్ళి వెళ్ళి ఆయన హేముడు ఏం చేస్తున్నాడు చూసిరా అని చూస్తే వాళ్ళు చూసి వచ్చి చెప్తారు ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు భార్యతోనే ఉన్నాడు కానీ మీకు సరిగ్గా టైమ్ కి సేవ చేయలేదు అని చెప్తాడు చెప్తే కుబేరుడు వెళ్ళి వెంటనే హేముడ్ని తీసుకొని రమ్మని చెప్తాడు అనమాట అయితే హేముని తీసుకొని వస్తారు ఆయనకి ఇంకా చాలా భయం వేస్తుంది ఆయన ఆ గొప్ప ధనవంతుడు ఆయన మళ్ళీ ఆయన యజమాని ఒకసారి ఇంకా ఆయన కోపం వస్తే ఎలా ఫేస్ చేయాలని తెలియట్లేదని ఆయన భయపడుతూ భయపడుతూ అక్కడికి వెళ్తాడు అనమాట అక్కడికి వెళ్లేలోపు ఆయన చాలా కోపంగా కుబేరుడు కూర్చొని ఉంటాడు కళ్ళు ఎర్రగా ఉంటాయి ఆయన మీద కోపం వచ్చింది అని చూడంగానే అర్థమవుతుంది అనమాట ఇంకా ఆయన చూసి ఒక్కటేసారి నువ్వు నా భగవంతుడి సేవ నేను చేసే దాంట్లో నా సమయాన్ని వృధా చేసావు నేను నీ కోసం ఆరు గంటలు ఎదురు చూశాను అయినా కానీ నువ్వు సమయానికి పూలు తెచ్చివ్వలేదు నువ్వు ఏ విధంగా భార్య లోలత్వంలో ఉండి ఈ మొత్తము సేవను ఎలా దూరం చేసావో అందుకని నువ్వు నీ భార్యకు దూరం అయిపోతావు అని శిస్తానమాట భార్యకు దూరమై నీకు శ్వేత కుష్టి వ్యాధి వస్తుంది అని శపిస్తానమాట అంటే ఆ ఇంకా వెంటనే ఆయన అక్కడి నుంచి అసలు శపం ఇవ్వడమే కాకుండా అది అలకాపురి అంటే అది ఇంకా ఉన్నత లోకం ఆ ఉన్నత లోకంలోంచి ఆయన పతనం అయిపోయి వెంటనే భూలోకానికి వచ్చేస్తారనమాట భూలోకానికి వస్తే ఇంకా ఆయనకి వెంటనే కుష్టి వ్యాధి సంక్రమిస్తుంది ఇంకా మొత్తం అడవులలో తిరుగుతూ ఉంటాడు ఇంకా ఆయనకి వేరే ఆప్షన్ లేదనమాట అది ఇంకా అది అనుభవించాల్సిందే అని ఆయనకు అర్థమైపోయింది ఆ వేముడికి ఆ విధంగా ఒక రోజు ఒక అడవిలో సంచరిస్తూ ఉంటాడు హిమాలయాల దగ్గర సంచరిస్తూ ఉంటే ఆయనకి కుష్టి వ్యాధి ఉంది మళ్ళీ ఆయనకు ఆకలి దప్పులతోని రోజంతానేమో వాటి గురించి బాధ అంటే ఆ రోగం ఉంది కదా ఆ రోగం వల్ల బాధపడుతూ ఉంటాడు నైట్ అంతనేమో నిద్రలేమి ఆ విధంగా ఆయన సఫర్ అవుతూనే ఉంటాడు కానీ అందులో కూడా ఒక మంచి విషయం ఏంటంటే ఆయన దేవుడి సేవలో ఆయన సేవ చేశాడు కాబట్టి ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చి బాధపడుతున్నా కానీ ఆయనకి ఇంతకు ముందు జరిగింది ఆయన లైఫ్ ఏంటిది అనేది మొత్తం గుర్తుంది అనమాట ఏది మర్చిపోలేదు ఆయన అందుకని ఆయన అక్కడ దగ్గరలో ఎవరైనా మహాత్ములు ఉంటారా అని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు ఆయనకి అక్కడ దగ్గరలో మార్కండేయముని కనిపిస్తారనమాట మార్కండేయముని అంటే చాలా గొప్ప ముని అందరికి తెలిసే ఉంటుంది మార్కండేయముని చిరంజీవి అంటారు అంటే ఎన్ని కల్పాలైనా గాని ఆయన ఆ ఏడు కల్పాల ఆయుష్ ఇస్తారు భగవంతుడు ఆయనకి అందుకని ఆయన చిరంజీవి అంటారు ఆ మార్కండేయముని అక్కడ ఉంటే మునికి పదే పదే ప్రార్థిస్తూ ఉంటారు నన్ను ఏ విధంగా అయినా ఆ ఆదుకోండి స్వామి అని ఆ ప్రార్థనలు ఒక రోజు ఆయనకి ఆయన మనసుకి వినిపిస్తాయనమాట ఆయన వచ్చి బయటకు వచ్చి ఆ వేముడితోని మాట్లాడతారు ఆశ్రమం నుంచి వచ్చి ఎవరు నువ్వు నీ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని అడిగితే అప్పుడు ఆయన మొత్తము ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్తారు నేను కుబేరుడి దగ్గర ఆ తోటమాలిని నా పేరు వేముడు నా భార్య లోలత్వంలో నేను ఉండడం వల్ల నాకు ఇలాంటి వ్యాధి వచ్చింది అని అది విని ఆయన మార్కండేముని ఆయన ఆయన పట్ల చాలా ఆ బాధ కలుగుతుంది అనమాట ఇంకా ఆయన చెలించిపోతారు ఇంత బాధపడుతున్నావు అని అందుకనే ఎప్పుడైనా మనము మన బాధలు మనకి ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు మన కర్మల్ని లెక్కిస్తారనమాట ఏం చేస్తాడండి నువ్వు ఏం తప్పు చేసావు ఏం ఒప్పు చేసావని మన కర్మల్ని లెక్కిస్తారు అదే కదా మనం భక్తుల దగ్గరికి వెళ్తే భక్తులు చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది భక్తులకి ఏ విధంగా అయినా ఇంకొక భక్తుడికి సహాయం చేయాలి ఏ విధంగా అయినా అని అందుకని మనము మన పరిస్థితి బాలేని సమయంలో మనము భక్తుల్ని ఆశ్రయించాలి వాళ్ళు మనకి మార్గాన్ని చూపిస్తారు ఆయన కూడా అదే విధంగా మార్కండేయముని ఆశ్రయిస్తే ఆయన చెప్పారు నీకు ఆషాఢ మాసంలో ఈ పక్షంలో వచ్చే నేను ఒక ఏకాదశి వ్రతాన్ని నీకు చెప్తాను ఈ వ్రతాన్ని నువ్వు పాటిస్తే ఇప్పుడు నువ్వు ఇస్తున్న సమస్యలన్నిటి నుంచి నువ్వు బయటపడతావు అని చెప్తారనమాట అది చెప్పగానే మార్కండేయముని ఆ వేముడు ఆ వ్రతాన్ని పాటిస్తారు పాటించి ఆయన మళ్ళీ ఉన్నత లోకంలోని అలకాపురికి వెళ్తారు అక్కడ మళ్ళీ ఆయన భార్యని కలుసుకుంటారన్నమాట అందుకని మనము ఒక ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం వస్తుందంటే మనం ఎలాంటి పాప కర్మలు చేసినా దానికి ఎలాంటి ఫలితాన్ని మనం అనుభవిస్తున్నా ఉన్నా మన పాప కర్మలు అని తగ్గుతూ పోతాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏకాదశి వ్రతాన్ని చేయాలి ఇంకా ఈ రోజు ఏకాదశికి పర్టికులర్గా ఏం చెప్పారంటే ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టిన దాంతో సమానమంట ఈ ఒక్క రోజు ఏకాదశి చేస్తే అందుకని ఖచ్చితంగా అందరూ ఏకాదశి వ్రతాన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది అందరు ఖచ్చితంగా పాటించండి మళ్ళీ మా బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఏకాదశి రేపండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఈ రోజే తప్పకుండా అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటి అది పాటించడానికి ప్రయత్నం చేయండి హరే కృష్ణ మాతాజీ ఇందులో ఏమైనా మీకు ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో ఇది జ్యేష్ఠ మాసం కదా మాసం అయిపోలేదా మాతాజీ ఇంకా అమావాస్య కాబట్టి జ్యేష్ఠ మాసం ఓకే నేను చూసినప్పుడు ఆషాఢ మాసం అనేది చూసాను మాతాజీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాత్రచు